సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో ప్రమాదానికి గురైన హమాలి కార్మికునికి వైద్య ఖర్చులు ఐకేపీ వారే భరించాలని సిఐటియు ఆధ్వర్యంలో దుబ్బాక ఐకేపీ సిబ్బందికి వినతి పత్రం అందజేసిన సిఐటియు నాయకులు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా సహాయ కార్యదర్శి జి భాస్కర్ మాట్లాడుతూ, దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా ఐకేపీ కేంద్రంలో హమాలి కార్మికునిగా పనిచేస్తున్న రాజిరెడ్డి తండ్రి వెంకటరెడ్డి గారు గత 2 రోజుల క్రితం ఐకేపీ కొనుగోలు కేంద్రంలో లారీ లోడ్ చేస్తున్న సమయంలో లారీలో ఉన్న వడ్ల సంచులు నెట్టుకూరి రాజిరెడ్డి పైన పడడంతో నడుము విరిగి కాళ్ళు చేతులకు బలమైన గాయాలయ్యాయని తెలిపారు. అతని ప్రమాదం వలన అతని కుటుంబానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఐకేపీ కొనుగోలు కేంద్రంలో జరిగిన ప్రమాదానికి ఐకేపీ అధికారులే బాధ్యత వహించి అతని వైద్య ఖర్చుల నిమిత్తం పూర్తిగా ప్రభుత్వం వైపు నుంచి చెల్లించి మరియు అతని కుటుంబానికి పెద్ద దిక్కుగా రాజిరెడ్డి ఉన్నారు. భవిష్యత్తులో ఎలాంటి పని కూడా చేసుకోలేని పరిస్థితి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బత్తుల రాజు, కొంపలి భాస్కర్, సకినాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక మండలంలోని అనేక గ్రామాల్లో హమాలి కార్మికులు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పనిచేస్తూ ఉన్నారు. మొన్న రాత్రి అప్పనపల్లి గ్రామంలోని హమాలి కార్మికుడు చిలుకోటి రాజిరెడ్డి హమాలి చేస్తున్న క్రమంలో లోడ్ చేసిన తర్వాత లారీలో ఇంకో దగ్గరికి వెళ్తూ ఉంటే లారీలో ఉన్నటువంటి వడ్డ లోడ్ పూర్తిగా హమాలి కార్మికుని పై కూలి నడుము విరిగి కాలు చేతుకు గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో మళ్ళీ ఎలాంటి పని చేసుకోలేనటువంటి దీనస్థితికి దిగజారిపోయాడు. ఆ కుటుంబానికి కూడా పెద్ద దిక్కు అతనే కాబట్టి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలు ఆదుకోవాలి. ముఖ్యంగా ఐకేపీ కొనుగోలు కేంద్రం కాబట్టి ఐకేపీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ మెడికల్ ఖర్చులు పూర్తిగా ఐకేపీ నుంచే భరించాలని చెప్పి సీనియర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆ గ్రామీణ స్థాయిలో అమలు చేస్తున్న కార్మికులు వెల్ఫేర్ బోర్డు తేవాలి, ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి అనేక డిమాండ్స్ చేసినా ప్రభుత్వానికి కనీసం చెల్లం ఉండట్లేదు. ఇట్లాంటి దారుణాల వల్ల కుటుంబాలకు తీవ్రమైన ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా వెల్ఫేర్ బోర్డు ఇన్సూరెన్స్ పథకాలను ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తారు.